ఈయన మహానాడు ఎలా జరుగుతోంది అన్న పాయింట్ ఒకటే కాకుండా ముఖ్యంగా చేసినటువంటి ఆరోపణలకి వైఎస్ఆర్సీపీ సభ్యులు చెప్పినటువంటి సమాధానాలు కూడా విన్నారు. సో మీరేమంటారు? నమస్కారం సార్. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు వేణుగోపాల్ గారికి, మిగతా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వేణుగోపాల్ గారు చంద్రబాబు నాయుడు గారికి గతం మర్చిపోయారు, గుర్తు లేదు అని చెప్తున్నారు. సరే, ఆయన మర్చిపోయారు, మీ నాయకుడికి గుర్తుందా అని నేను అడుగుతున్నా. ఏ, నేను సింపుల్గా అడుగుతాను మిమ్మల్ని. మీరు ఏదో చంద్రబాబు నాయుడు 660 హామీలు ఇచ్చాడు ఒకటి నెల, 660 నేను 4 అడుగుతాను. మీరు ఇచ్చిన హామీలు అది చెప్పండి. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. 4 కంప్లీట్ అయింది, 5వ సంవత్సరంలో అడిగెట్టం. ఎందుకు మీరు నిషేధం చేయలేదు? ఎవరు మర్చిపోయి ఇచ్చిన హామీ చెప్పండి. సిపిఎస్ 4 రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు వరకు 4 అయినా మీరు ఎందుకు రద్దు చేయలేకపోయారు? దళితులకి 50,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పి చెప్పారు, ఎందుకు ఇవ్వలేకపోయారు ఇప్పటి వరకు దళితులకి? అలాగే మరొక 50,000 ప్రమోషన్లు బ్యాక్లాగ్ ఉన్నాయి దళితులకి ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. దళిత మహిళలకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోడిక చంద్రబాబు నాయుడు గారే దాడి చేయించారు అని అన్నారు, ఆరోపించారు, ఎన్నికల్లో లబ్ధి పొందారు. మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చంపించారు అని మరొక అబద్ధం చెప్పి మరొక డ్రామా ఆడి ఎన్నికల్లో దాన్ని ప్రచారం చేసుకుని లబ్ధి పొందారు. ఈ 2 కేసులు ఇప్పటి వరకు మీరు ఎందుకు తేల్చి చంద్రబాబు నాయుడు గారు దోషాన్ని నిరూపించలేకపోయారు? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొంగిలించాడు, ఆయన ఇంట్లో ఉంది అని చెప్పారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న పింక్ డైమండ్ మీరు 4 తెచ్చి ప్రజలకు చూపించట్లేదు? చంద్రబాబును పట్టుకుని జైల్లో పెట్టట్లేదు దొంగతనం కేసులో చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన అబద్ధాలు. అలాగే అమరావతి వినండి, అరే నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను అన్నానుగా, మీరు మాట్లాడకండి. ఎందుకు రాసుకోండి, ఓకే రాసుకోండి రాసుకోండి. ఎందుకు ఆ 2 విషయాలు నేను సవాల్ చేస్తున్నా. ఈవేళ ఎవరు ముద్దాయాలండి? చంద్రబాబు నాయుడు గారు ముద్దాయా వివేక హత్య కేసులో? జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ముద్దాయా? ఎవరింటి చుట్టూ ఈ సిబిఐ మోహరించుంది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ఉందా? అవినాష్ రెడ్డి ఇంటి చుట్టూ ఉందా? ఈవేళ సిబిఐ ఎవరి పేరు చెప్పింది మళ్ళీ కొత్తగా నిన్న? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిందా? లోకేష్ గారి పేరు చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిందా? ప్రమేయం ఉందని ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. ఇంకొకటి, 600,000 కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారిని పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎక్కడ పడేశారో మీరు ఒకసారి పట్టుకొచ్చి ప్రజల ముందు పెట్టి అవన్నీ ప్రూవ్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి కదా. ఏ, ఈ రోజు వరకు కూడా మీరు చేసినటువంటి ఒక్క ఆరోపణ కూడా మీరు నిరూపించకుండా మీ ఏదైతే ఎలిగేషన్ చేసి 2019 ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారో, 151 సీట్లు గెలిచారో చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి, ఆ బురదని ఈవేళ మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు అంటే మీరు అబద్ధాలు చెప్పారు, లేనిపోని నిందలు మోపారు, బురద జల్లి ఎన్నికల్లో లబ్ధి పొందారు, డ్రామాలు ఆడి నాటకాలు ఆడి లబ్ధి పొందారు. ముందు మీరు వీటికి సమాధానం చెప్పండి. అంతేగాని మీ సచివాలయాలు, మీ నాడు నేడులు ఇవన్నీ ప్రజలు అంగీకరించట్లేదు. ఆ సచివాలయాల్లో ఏం జరుగుతుంది? అక్కడ నాడు నేడు ఎన్ని స్కూల్కి చేశారు? 8,000 స్కూల్స్ ఉన్నాయి. మీరు 8,000 స్కూల్స్ చేశారు? 15,000 స్కూల్స్లో నాడు నేడు అమలైంది, 30,000 స్కూల్లో జరగట్లేదు, నాడు నేడు లేదు. ఆ జరిగిన పనులు కూడా నేను చెప్తున్నాను. ఇవాళ మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీగన్నవరం నియోజకవర్గంలో స్వయంగా మీ ముఖ్యమంత్రి గారు వచ్చి నాడు నేడు ప్రారంభించాడు. ఆ స్కూల్లో ఈవేళ వేసిన రంగులు వెలిసిపోయాయి, ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయాయి, ఇచ్చిన ఏదో షూస్ ఇచ్చారు, షూస్ అన్ని ఊడిపోయాయి వెంటనే, 4 రోజులు కూడా కాకుండానే. ఆ స్కూల్కి పెట్టిన గేట్లు ఊడిపోయాయి, మోటార్ కాలిపోయింది, మళ్ళీ కరెంటు లేదు, ఏమీ లేదు. ఈవేళ రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఏమున్నదండి? మంచినీళ్ళు లేవు, బాత్రూములు లేవు, నరక యాత్ర అనుభవిస్తున్నారు పిల్లలు. ఇది పరిస్థితి. మీ పరిపాలన అస్తవ్యస్తంగా అయిపోయింది. మీకు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి గెలవడం తెలుసు, 151 సీట్లు గెలవడం తెలుసు, మేము ఒప్పుకుంటాం దాన్ని, మేము ఓడిపోయాం.
మీరు చాలా గొప్పగా గెలిచారు, అది ఒప్పుకుంటాం. కానీ ఈ నాలుగేళ్ల మీ పరిపాలన చేతగాని పరిపాలన, అసమర్థ పరిపాలన, రాష్ట్ర ప్రజలకి అసహ్యం పుట్టింది మీ పరిపాలన. ఒక ప్రభుత్వం ఉందా లేదా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ రేపు రాబోయే ఎన్నికలు మీవి కాదు, మావి. మేము మీకులాగా మీ మీద బురద జల్లట్లేదు. ప్రతిదీ కూడా సాక్ష్యాలతోటి, ఉన్నది ఉన్నట్టుగా, ఆరోపణాన్ని కాకుండా అదొక నిజాన్ని ప్రజలకు చూపించి ప్రజాకోర్టులో ఈవేళ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా, శత జయంతి మహానాడు సందర్భంగా ప్రజల ముందు ప్రజాకోర్టులో ఛార్జిషీటు పెట్టాం. మీది మ్యూట్లోకి వెళ్ళినట్టుంది ఆనంద్ గారు, ఒకసారి చూడండి. హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసింది, ఎన్ని రకాలుగా ప్రజల్ని బురుడి కొట్టించింది, అధికారమే పరమ. సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఒకసారి చూడండి ఆనంద్ సాగర్ గారు. 2 లక్షల పైకి వచ్చారు, రేపు లక్షలాదిగా వస్తారు. ఎన్ని లక్షలని చెప్పలేం, 15, 20, 30 అని చెప్పలేం. అంటే నభూతో నభవిష్యత్ రీతిలో ఈవేళ మహానాడు జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు పూరించిన విప్లవ శంఖం, అది రాజకీయ కుతంత్రాలకే చరమాంకం, పోటెత్తిన జనశక్తుల సమరాంగం. ఇక చావైనా బ్రతుకైనా జంకం జంకం అంటూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కంకణబద్ధుడై సమరోత్సాహంతో కదం తొక్కడి వేళ రాజమహేంద్రవరంలో మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, తల్లడిల్లిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నేనంటున్నా, ఓకే మగధీర సినిమా చూసారా వేణుగోపాల్ గారు? మీరు మగధీర సినిమాలో రామ్ చరణ్ గారు హీరో గారు ఒక డైలాగ్ చెప్తాడు, షేర్ ఖాన్ ఒక్కని కాదు 100 మందిని పంపు అంటాడు. అలాగనాలి మీ నాయకుడు దమ్ముంటే, ఒక్కడ రమ్మంటాడు ఏంటండి, 100 మందిని రమ్మని పిలండి మీరు. మేము 100 మంది వస్తాం, మీరు బలవంతులు కదా, మేము మాకు బలం లేదు, మేము 100 మంది వస్తాం. మీకు బలం ఉంటే ఆ రామ్ చరణ్ లాగా మగధీర సినిమాలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ లాగా మీ నాయకుడు చెప్పాలి, ఒక్కడ కాదు ఇద్దరు కాదు 100 మంది రెండు సవాలు చేయాలి మీరు, అప్పుడు మీరు మగాళ్ళని ఒప్పుకుంటాం. అలా చేస్తారా? మీరు చేయరు. కాబట్టి ఇంకా మీలాంటి అధికార ప్రతినిధులు ఎంతమంది ఛానల్స్కి వచ్చి డిబేట్లో పాల్గొని మీ నాయకుడిని వెనకేసుకొచ్చి మీరు ఎన్నో మాటలు మార్చి ఏదో అది మసిరాసి మారేడికాయ చేసి మాట్లాడినా ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యే ఈ 4 ఏళ్లలో. ఈవేళ చెత్త పన్ను వేశారు, కరెంటు ఛార్జీలు పెంచారు. పెంచి ఏం చేశారు? ఈవేళ కరెంటు ఉందండి పల్లెటూళ్ళలో, మండల హెడ్ క్వార్టర్లో కరెంట్ ఉందా? లేదు, ఓన్లీ సిటీస్లో ఉన్నాయి కరెంట్ ఉంటుంది, స్మార్ట్ సిటీల్లో మాత్రమే కరెంట్ ఉంటుంది. ఎక్కడ కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు. కాకినాడ లాంటి స్మార్ట్ సిటీలో కూడా మంచినీళ్ళు ఎలా ఉన్నాయంటే మురికి మురికి కంపు కొట్టే మంచినీళ్ళు వస్తున్నాయి. గత 45 ఏళ్లలో కాకినాడలో ఇటువంటి మంచినీరు నేను ఎప్పుడు త్రాగలేదు, చూడలేదు. అంత అసహ్యకరమైనటువంటి స్మెల్, బ్యాడ్ స్మెల్ తోటి వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి? రోడ్లు వేసామంటున్నారు మీరు, ఏ రోడ్డు వేసారో చెప్పండి. ఒక్క రోడ్డు, ఒక్క మీరు 50 మీటర్ల రోడ్డు మీరు వేసిన రోడ్డు మీరు నాకు చెప్పండి, ఫ్రమ్ టు చెప్పండి. అంతేగాని అబద్ధాలతో మీరు అభివృద్ధి అంటే ఎక్కడ కుదురుతుందండి? మీకు అభివృద్ధి ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు కూరగొట్టడానికి తెలుగుదేశం పార్టీ కట్టుకున్న ఆ ప్రజావేదికల లాంటి ఒక మంచి ఆ ఇళ్లను కూల్చడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి అర్ధరాత్రి జైల్లో పెట్టడానికి, తర్వాత చేతులు ఎత్తేయడానికి, రాజధాని ఆపు చేయడానికి, రాజధానిని పాడు చేయడానికి, మూడు రాజధానులని చెప్పి కథ మొదలుపెట్టి ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిపేసి చేతులు ఎత్తేసి ఎన్నికల ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ రకరకాలుగా మీరు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకొకరు కాళ్ళు, ఎవరు కాళ్ళు పట్టుకోమండి. మేము కాళ్ళు పట్టుకునేది ఏంటి? పొత్తులు కొత్త, మీ నాయకుడు తండ్రి పొత్తు పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? చెప్పండి. మా అదేదో కట్టాడు కదా ఇప్పుడు, మహాపొత్తో ఏదో పెట్టి కట్టాడు కదా, ఎవరు పెట్టుకోలేదు పొత్తులు? ఇండియాలో ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ సిస్టంలో పొత్తు అంటే
ఫ్రెండ్షిప్ అది, ఒకళ్ళనొకళ్ళని ఇప్పుడే కాదు పురాణాల్లో రాజులకు కూడా పక్క రాజ్యం మీద దండెత్తాలంటే ఈ పక్కనున్న రాజ్యాల మీద రాజులను కలుపుకొని బలవంతులయ్యి వెళ్ళేవారు. రాముడు రామాయణమే తీసుకోండి, రాముడు ఎవరిని కలుపుకుని రావణుని మీద యుద్ధానికి వెళ్ళాడు, వాళ్ళని కలుపుకునే కదా, సుగ్రీవుని తెచ్చుకునే కదా. ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ పురాణాలు చెప్తున్నటువంటి రాజకీయ సంగ్రామాలే కదా. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, మీ దగ్గర వస్తాం. మీ కథ గుట్టు రట్టు చెప్తున్నాను, అది కథ చెప్పట్లేదు నేను. రైట్ 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు, వేణుగోపాల్ గారు, ఒక్క సెకండ్.